సరే, అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్లో చిన్నది ఆయన పార్టీ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ అమ్మాయి శ్రీజ ప్రేమ వ్యవహారం, దాని వెనుక కొంతమంది ఆడిన నాటకం, ఈయన్ని కసిపించి ఈయన పార్టీ పెట్టాడు అనేది కూడా ఒకటి విన్నాను నేను. సో అది ఎంతవరకు నిజం? లేదు లేదు, అదేం లేదండి. అంటే ఒకటి, ఆ టైంలో ఆయన క్యారెక్టర్ని కొంచెం ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చాలామంది మాట్లాడారు. పార్టీ పెట్టకముందే కదా జరిగింది. పార్టీ పెట్టకముందే, పార్టీకి పెట్టకముందే జరిగింది. అయితే శ్రీజ ఎపిసోడ్లో ఓపెన్ అయింది పవన్ కళ్యాణ్. అది ఓపెన్కి బయటకు వచ్చి గన్ తీసుకొని వచ్చి ఏదో గన్ సరెండర్ చేశాడు. అవును, అంటే నేను మా తండ్రి కంటే కూడా మా బాబాయ్కి ఎక్కువ భయపడుతున్నాను అని మాట్లాడింది ఆవిడ ఓపెన్గా మైకుల ముందు శ్రీజ. అందుకని పవన్ కళ్యాణ్ మీదకి డైవర్ట్ అయింది ఒక రకంగా అటెన్షన్ ఆ టైంలో. అంటే ఒకటి సార్, ఆ టైంలో అంటే బుసది గాసిపు లేకపోతే ఏందో కానీ అది ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళే కొంతమంది ఈ పెళ్లికి ఆజ్యులు వాళ్ళే పెళ్లి చేశారు దగ్గరుండి. సో అందుకని కాంగ్రెస్కి బుద్ధి చెప్పడానికే పార్టీ పెట్టాడు చిరంజీవి అనేది ఒకటి అప్పుడు వచ్చిన గాసిపు. లేదు, అదంతా ఊరికనే పైన మాట్లాడుకునేది. కానీ సీరియస్గా పవన్ కళ్యాణ్ మీద కొంత అటాక్ జరిగింది ఆ టైంలో. తను దానికి బయటకు వచ్చి తన రివాల్వర్ సరెండర్ చేసేదో ఆయన మాట్లాడాల్సింది, ఆయన మాట్లాడాడు, అయిపోయింది. ఆ తర్వాత రకరకాల పరిణామాలు, ఈయన పార్టీ పెట్టినప్పుడు అతను అతనికి టికెట్ ఇస్తారు ఎవరు, శ్రీజ భర్త భరద్వాజ్ అతనికి టికెట్ ఇస్తారు, అతన్ని ప్రమోట్ చేస్తారు ఇతనికి వ్యతిరేకంగా అనే ప్రచారం కూడా జరిగింది. అవును, కానీ అది కూడా జరగల. ఇలాంటివి జస్ట్ గాసిప్పులుగానే నడిచినాయి, వీటిలో వాస్తవాలు ఉన్నాయని అనుకోలేము. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత మొదటి సమావేశంలో కూడా ఆయన స్పష్టంగా ఇది నా వైఖరి అని చెప్పలేదు. ఓకే, అలాగే ఈ పార్టీ నా శత్రువులు అనేది కూడా మాట్లాడలా. ఓకే, ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్ ఒపీనియనే చెప్పాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద పాజిటివ్ ఒపీనియనే చెప్పి మాకు కూడా అవకాశం ఇవ్వండి అన్నాడు. అవును, మాకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళకన్నా మెరుగ్గా సేవ చేసే ప్రయత్నం చేస్తాం అన్నాడు. ఎప్పుడైతే అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన శత్రువు ఎవరు, తన విధానం ఏమిటి అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. ఎన్టీ రామారావు గారు ఆ ప్రయత్నం చేశాడు. ఎన్టీ రామారావు చిరంజీవి మధ్య పార్టీలు పెట్టడం వల్ల వ్యత్యాసం గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ ఒకసారి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినందువలన రాష్ట్రం విడిపోయింది అనేటువంటి వాదన చాలా బలంగా వినిపించింది. దానికి ఏమంటారు? 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వలన జరిగిన ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే గెలిచుండేవాడా అనేది సందేహం. అవును, ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ద్వారానే ఆయన గెలవగలిగాడు. పెట్టించింది కూడా ఆయన అనేది వచ్చింది. ఆయన ప్రచారం ఉంది ఉంది, పెట్టుబడి పెట్టారు, ఆ ఫైనాన్షియల్గా ఆదుకున్నారు అనేది కూడా ఉంది కదా. ఉంది ఉంది ఉంది. సో అది నమ్మచ్చా? నమ్మటానికి ఆధారంగా అనిపిస్తోందిగా. విలీనం ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గెలుపు ఒకటి. ఓకే, ఈ రెండు దృష్టాంతాలు ఉన్నాయి కాబట్టి ఓకే దీన్ని పూర్తి స్థాయి కాన్స్పిరసీ థియరీ అనలేము. కొంతమేరకు ఆధారాలు ఉన్నాయి, ఓకే అక్కడ వరకు యాక్సెప్టబుల్. రెండోది, అంతకు ముందు ఆయన పార్టీ పెడతాడు అనే ఊహాగానాల నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి టికెట్లు తనకు కావలసినటువంటి వాళ్ళకి ఇప్పించిన మాట కూడా వాస్తవం. అది పేపర్లలో రికార్డ్ అయిన అంశమే. ఓకే, అది ఊహగా మనం చెప్పడం లేదు. స్పష్టంగా ఆ రోజున పేపర్లలో అంటే చంద్రబాబుని చిరంజీవి అరవింద్ కలిసి కొన్ని టికెట్లు అడిగారు, ఆయన అంగీకరించారు, కొన్ని టికెట్లకు అంగీకరించారు అని పేపర్లో వచ్చిన వార్తే. ఇప్పుడు 2004 ఎన్నికలప్పుడే ఈయనకి రాజ్యసభ కూడా ఆఫర్ చేశారనేది కూడా ఆఫర్ చేశారు అప్పట్లో. అవును, వినిపించింది. ఇలాంటి పుకార్ల నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రయాణం నడుస్తూ వచ్చింది మొదటి నుంచి. ఆయన పరోక్ష రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్నాడు. కొంత టీడీపీకి అనుకూలంగా, అంటే వేవ్ ఎటు ఉంటే వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండేవాడు ఆయన. ఓకే, రెండోది తనకి తెలుగుదేశం పార్టీతో కొంత సంబంధాలు ఉండటానికి కారణం ఆయన నిర్మాతల్లో అటువైపు ఉండటం. అంటే రామారావు గారి నిర్మాతలో ఈయన క్యారీ ఫార్వర్డ్ అయ్యారు. తర్వాత ఏదున్నా కానీ ప్రత్యక్షంగా అయితే రాలేదు, రాజకీయం నడిపారు. తెర ముందుకు వచ్చింది 2009లో. అవును, అయితే ఆ 9లో రావడం అనేది సమాజానికి మంచి చేసిందా లేదా అనేది? మంచి ఏం చేయలేదండి,
నష్టం పోని నష్టం చేసిందా ఏంటంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు ఒక నాకు సందర్భంలో ఏమన్నారంటే చిరంజీవి 2009లో పార్టీ పెట్టినందువలనే రాష్ట్రం విడిపోవడానికి పరిస్థితులు దారితీశాయి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఒక సందర్భంలో. దానికి గ్రౌండ్ ఏంటంటే ఆ రోజున వైఎస్ గెలవకుండా ఉండుంటే ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ లేకపోతే వైఎస్ ఓడిపోయి ఉండేవాడు అనేది అసంప్షన్. తర్వాత ఆయన ఓడిపోయి ఉంటే ఆ హెలికాప్టర్ ఎక్కువ ఉండేవాడు కాదు. సో ఆయన ఉండేవాడు బతికిండేవాడు. అలాగే చంద్రబాబు సీఎం అయి ఉండేవాడు అప్పటి దీని సీన్ ప్రకారం చెప్తే. ఓకే, చంద్రబాబు సీఎం అయితే అప్పటికి మహాకూటమిలో కేసీఆర్ కూడా కలిసి ఉన్నాడు. అవును, కమిషన్ ఉన్నారు, అందరు ఉన్నారు ఉన్నారు. అయితే కేసీఆర్ గతంలో ఎక్కడ హార్ట్ అయ్యి టీఆర్ఎస్కి వెళ్ళాడు అనే దానికి సంబంధించి టీడీపీలో కూడా ఒక ఆత్మమథనం ఉండేది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి చంద్రబాబుకి ఒక అవకాశం దొరికేది. ఓకే, దాన్ని రెక్టిఫై చేసుకుని కేసీఆర్కి ఒక ప్రాధాన్యత ఇచ్చుంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవటం, జగన్ని కంట్రోల్ చేయాలనే పార్టీ అనుకోవటం, ఇతర అడ్వైజర్స్ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే పొందేటువంటి బెనిఫిట్ మీద కాంగ్రెస్ పార్టీకి ఒక కొంతమంది ఒక లేనిపోని ఊహాగానాలు కల్పించడం, ఈ నేపథ్యంలో పార్టీ అంటే ఒకవైపు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు రాష్ట్ర విభజనకు అనుకూలంగా. కానీ దానికి ప్రధాన కారణం ఈ మధ్య కేసీఆర్ ఈ రీసెంట్గానే ఒక ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ అనుకుంటే ఒక మాట అన్నారు సార్ ఒక మీటింగ్లో, జగన్మోహన్ రెడ్డిని సక్రమంగా ట్యాకిల్ చేయనందువల్ల రాష్ట్రం విడిపోవాల్సి వచ్చింది అన్నాడు ఆయన. గుర్తుందా మీకు ఈ మధ్య కేసీఆర్ అన్నాడు, ఒక ఉద్యమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని సరిగ్గా ట్యాకిల్ చేయలేక రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అవును, అంటే జగన్మోహన్ రెడ్డిని అంటే మొదటి రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2004 ఎన్నికల్లో గెలిచి ఆయన సీఎం అవుతాడా అంటే ముగ్గురు పేర్లు వినిపించినాయి అప్పుడు, వైఎస్, ఎంఎస్ అండ్ డిఎస్ అని. పీజేఆర్ కూడా వినిపించింది అప్పుడు. పీజేఆర్ కంటే కూడా ఈ మూడు ఎస్లు ప్రధానంగా వినిపించినాయి. ఎం సత్యనారాయణరావు గారు ఎన్నికల కంటే ముందే అస్త్ర సన్యాసం ప్రకటించాడు. అవును, విజయవాడ ఐలాపురం హోటల్లో జరిగిన ప్రెస్ మీట్లో నేను ముఖ్యమంత్రి రేసులో లేను అని స్పష్టం చేశాడు ఆయన. అప్పుడు డిఎస్ వైఎస్ మీద కేంద్రీకృతమై ఉంది ఇక్కడ యుద్ధం. అవును, ఇది నడుస్తున్నటువంటి రోజుల్లో సీల్డ్ కవర్లో వైఎస్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఆయన్ని మొదటి కృష్ణుడిగానే భావించారు. అవును, కాంగ్రెస్ పరిపాలనలో ఈయన మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు జైపాల్ రెడ్డి అనే పేరు వచ్చింది బయటకు ఒక సందర్భంలో వచ్చింది. అవును, జైపాల్ రెడ్డిని కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయన కృష్ణా పుష్కరాలకి వస్తే అక్కడ అడిగారు ఆయన, మీరు రెండో కృష్ణుడు అని వినిపిస్తోంది, నేను ఇప్పుడు పదవి స్వీకారం ఎప్పుడు అని అడిగితే అది మీకు ఎలాగో తెలుస్తుంది కదా అని తప్పించుకున్నాడు ఆయన. తప్పించుకున్నాడు కానీ లేదు అనలేదు. అవును, లేదు అనే మాట వాడలేదు. దాంతో దాన్ని లీడ్ తీసుకుని రెండో కృష్ణుడు కన్ఫర్మ్ అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆ టైంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించి అంటే ఫ్రాంచైజీ తీసుకున్నట్టుగా వ్యవహరించాడు అనే ప్రచారం ఒకటి నడిచేది. లోకల్ నిర్ణయాలన్నీ తనే తీసుకునేటట్టు, కేవలం అధిష్టానానికి ఏం కావాలో అక్కడ వరకు తను సర్వీస్ చేసేటట్టుగా మాట్లాడుకున్నాడు ఆయన. ఆ విషయంలో 2009 నాటి సక్సెస్ కూడా అయ్యారు ఆయన. సక్సెస్ అయ్యాడు, తను చెప్పిన పద్ధతిలోనే నడిచింది అంతా. అవును, కాబట్టి అది ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించాడు దాన్ని. ఈ కుదింపు మీద కూడా వాళ్ళకు కొంత వ్యతిరేకతలు ఉన్నాయి పైన. అవును, ఈ ఫ్రాంచైజీ సిస్టమ్ అడాప్ట్ చేస్తున్నాడు ఈయన నెమ్మదిగా. ఇది ఒక రకంగా సామంతరాజుగా ప్రకటించుకుంటే తర్వాత చక్రవర్తిగా ప్రకటించుకునే ప్రమాదానికి దారితీస్తుంది అని గ్రహించారు. అని గ్రహించారు. ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్లో కూడా ఈయన మద్దాంతరంగా బయటకు వచ్చేసారు, తెలంగాణ ఇచ్చే విషయంలో అనేది కూడా బయటకు వచ్చింది, తెలంగాణ ఇవ్వడానికి లేదని చెప్పి. అవును, వైఎస్. అవును, వైఎస్ అంటే తన పద్ధతిలో తాను వ్యవహరించేవాడు తప్ప పై వాళ్ళ ప్రయోజనాలతో నాకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉండేవాడు. ఇది ఎప్పుడైతే మొదలైందో ఇతని మీద వ్యతిరేకత కూడా ఆ మేరకు ఉంది అక్కడ ఉండి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పేరు ఎజెండాలోకి వచ్చిందో అంటే సంతకాల సేకరణ చేశారు వైఎస్ అయిపో మరణించగానే, నెక్స్ట్ మా నాయకుడు జగనే అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ కార్యక్రమం
మొదలైంది. రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు సంతకాలు పెట్టారు కూడా. సంతకాలు పెట్టించారు. రఘువీరారెడ్డి గారు కూడా ఉన్నాడు దానిలో. రఘువీరారెడ్డి కూడా మాట్లాడాడు ఓపెన్గా. అంటే ఆ టైంలో ఇంకా సెంటిమెంట్ కాబట్టి మాట్లాడే తప్పని పరిస్థితి ఎవరికైనా అనుకోలేదు. మాట్లాడాడు ఈ సమయంలో ఇదంతా పరిశీలించినటువంటి అధిష్టానానికి ఇది పూర్తి స్థాయి ఫ్రాంచైజీగా మారుతోంది. ఇది రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లోకల్ పార్టీ నాదే అనే ప్రమాదం ఉంది దాకా వెళ్ళింది. ఆ ప్రమాదం ఊహించే వాళ్ళు ఆపారు. అప్పుడు ఆపి రోసయ్యం చేసి ఈ విషయం తర్వాత ఆలోచిద్దామన్నారు. పూర్తిగా డినై సీరియస్నెస్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రతిష్ఠించారు రోసయ్య గారు. అంతవరకే అంతే. అవును, రోసయ్య గారిని మధ్య మార్గంగా అక్కడ ప్రవేశపెట్టారు. అవును, ప్రవేశపెట్టిన తర్వాత ఈయన ఓదార్పు యాత్ర మొదలుపెట్టినప్పుడు పార్టీ అధిష్టానం చెప్పింది ఏంటంటే మీరు ఒకే చోటకి వాళ్ళందరినీ పిలిచి అసెంబ్లీ చేయండి. అవును, చేసి మీరు వారికి పర్సనల్గా ఏం చేయదలుచుకున్నారో అది చేసేసి ఒకే రోజు క్లోజ్ చేసేయండి దాన్ని అని చెప్పారు. ఈయన ప్రోగ్రామ్ అది కాదు, ఈయన ఊరూరు వెళ్ళదలుచుకున్నాడు. ఈయన ఒక మాస్టర్ ప్లాన్ తోటి ఉన్నారు ఆల్రెడీ ఉన్నాడు. ఓదార్పు యాత్ర అనేదే ఒక ప్రోగ్రామ్. ఇది ప్యారలల్ ప్రోగ్రామ్, పార్టీ ప్రోగ్రామ్ కాదు. ఈ ఓదార్పు ద్వారా తనని తాను ప్రజానాయకుడిగా నిలబెట్టుకోవడం, వైఎస్ఆర్ వారసత్వాన్ని నిలబెట్టుకోవటం, ఆ పొలిటికల్ మైలేజ్ తనకు ఆపాదించుకోవటం, ఇది ప్రోగ్రామ్. ఇది వాళ్ళకి అర్థమైపోయింది సీన్. ఇతను వ్యక్తిగతంగా తనని తాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు, దీన్ని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఈయన్ని పిలిచి మాట్లాడారు. వినలేదు, ఢిల్లీ పిలిచారు ఇద్దరిని. విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, అక్కడ కుదరలేదు, బయటకు వచ్చారు. ఇది గనక మీరు అంటే మేము చెప్పిన పద్ధతిలో చేయకపోతే మీరు ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి వస్తుందనే మాట కూడా చెప్పేశారు అక్కడ. చెప్పినప్పుడు ఇతను బయటకు వచ్చి రిజిగ్నేషన్ ప్రకటించాడు. ఈ రిజిగ్నేషన్ ప్రకటించడం అనేది కొంత హీరాయిక్గా అనిపించింది ప్రజలకి. అంటే పార్టీని ధిక్కరించి బయట ఏమీ లేకుండా, అదే అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయి సానుభూతి బాగుంది, సానుభూతి ఉంది, అలాగే ఏమీ లేదు ఇతనికి. ఏమీ లేని టైంలో ఈ రిజైన్ చేయటం అనేది ఒక పొలిటికల్ క్యాపిటల్గా మారింది అతను. ఆ సింపతిని కరెక్ట్గా ఛానలైజ్ చేయగలిగింది ఈ రిజిగ్నేషన్ నిర్ణయం. దీన్ని అరెస్ట్ అనేది మరింత పెంచింది. ఈ మొత్తం కలిసి మొదటిసారి జరిగినటువంటి 2014లో జరిగిన ఏపీ ఎలక్షన్స్లో ఆయనకు వచ్చిన సీట్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పక్కకి పెట్టేయటం, ప్రజలు కాంగ్రెస్ ప్లేస్లోకి వైఎస్ఆర్సిపి వచ్చేయటం వచ్చేసింది, బలపడిపోయింది. అందుకే నా కేసీఆర్ సరిగ్గా ట్యాకిల్ చేయలేదు అంటారు. ట్యాకిల్ చేయకపోవడమే అదంతా కాంగ్రెస్ తప్పేనంటారా? తప్పే. అంటే ఉద్యమం కారణంగా రాలేదు, కేసీఆర్ ఒప్పుకున్నట్టేగా. అంటే కేసీఆర్ ఒక రకమైన వెసులుబాటు దొరికింది ఆయనకి. నిజానికి అప్పుడు కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉంటే తనకి ప్రాధాన్యత, పొలిటికల్ ప్రాధాన్యత లభించి ఉంటాయి. అంటే చంద్రబాబు అప్పటికే ఆత్మవిమర్శ చేసుకుని ఉన్నాడు, అప్పటికే అతని మీద విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ వేదికగానే రాజశేఖర రెడ్డి ఈటెల రాజేందర్ని నిలదీశాడు. అవును, నిలదీస్తూ ఆ రోజున చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చుంటే అసలు టీఆర్ఎస్ పుట్టేదా అని ప్రశ్నించిన సందర్భం ఉంది. చాలా సందర్భాల్లో దాని ప్రస్తావన వచ్చింది, ప్రస్తావన జరిగేది. దాని మీద కొంత ఆయన ఆత్మమధనంలోకి పడ్డాడు చంద్రబాబు. దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం దొరికేది. రెక్టిఫై చేసుకుంటే తెలంగాణ ఉండేది కాదు కదా. ఉండేది కాదు ఆ రోజున. అంటే రాజశేఖర రెడ్డి బతుకున్నా ఉండేది కాదు. ఉండేది కాదు. ఒక రకంగా చిరంజీవి కంట్రిబ్యూషన్ తెలంగాణ అని కూడా అనుకోవచ్చు. అప్పుడు అదే ఆ కోణం నుంచి చంద్రబాబు నాయుడు చెప్తుంది, చిరంజీవి అనే అతను పార్టీ పెట్టకపోతే తెలంగాణ అనేది అసలు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు. అదే చిరంజీవి కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఖచ్చితంగా.